ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగజ్జోనం నవమి నారాయణం హరిం సంక్షిప్త వ్యాస భాగవతములో డెబ్బై ఎనిమిదవ భాగము సుఖయోగి పరీక్షణ మహారాజుకు ఇలా చెబుతున్నాడు ఓ రాజా దుర్యోధనుని క్రూర పర్ణాంగం వలన పాండవులు మరియు కుంతీదేవి లక్క ఇంట్లో దగ్ధమయ్యారన్న వార్తను కృష్ణుడు విన్నాడు పాండవులు క్షేమంగా రహస్యంగా ఉన్నారన్న విషయం కృష్ణునికి తెలుసు కానీ లోకమర్యాదలు అనుసరించి బలరామకృష్ణులు అస్తినాపురానికి వెళ్ళి బంధువులందరినూ పరామర్శించారు బలరామకృష్ణులు ద్వారకలో లేరిన విషయం తెలిసి కృతవర్మ అక్రూరుడు కలిసి శతధన్ముని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు మిత్రమా సత్రాజిత్తుంతకు ముందు తన కుమార్తెను సత్యభామను నీకిచ్చి వివాహం చేస్తానే మాట ఇచ్చాడు కానీ ఆమెను చివరకు కృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు సత్రాజిత్తు కూడా అతని తమ్ముడైనటువంటి ప్రశ్నను వలి ఎందుకు మరణించకూడదు అని అన్నారు శతధనువుడు దుష్ట స్వభావం కలవాడు అక్రూరుడు కృతవర్మ మాటలను అతను అపార్థం చేసుకుని శతధనువుడు సమంతకమైన పందాలనే లోపబుద్ధితో ఒక రాత్రి వెళ్ళి సత్రాజిత్తును చంపేశాడు అంతఃప్ప రకాలను రోధిస్తున్నా లక్ష పెట్టకుండా సమంతకమైన చేజిక్కించుకుని వెళ్ళిపోయాడు తండ్రి మరణం చూసినట్టు సత్యభామ మిక్కిలి కుమిరిపోయింది తండ్రి కళేబరాన్ని ఒక తైలద్రోణిలో ఉంచే ఏర్పాటు చేసి సత్యభామ అస్తనాపురానికి వెళ్ళి కృష్ణుడికి జరిగిన ఘోరం గురించి వివరించింది వెంటనే కృష్ణుడు ద్వారకా నగరానికి వచ్చి శతధవుని సంహరించి మణిని స్వాధీనం చేసుకోవటానికి సిద్ధపడ్డాడు ఈ విషయం తెలిసి శతధనుడు తనను కాపాడమని కృతవర్మ వద్దకు వెళ్ళాడు అంతటి కృతవర్మ మిత్రమా బలరామకృష్ణులతో వైరం పెట్టుకుని బ్రతయగలిగిన వాళ్ళు ఎవరు కంసిడి అతని చేతిలో మరణించాడు జరాసందులు వంటి మహాబలశాలు కూడా పదిహేడు సార్లు దండయాత్ర చేసి పరాజయాన్ని పొందాడు కనుక నేను నీకు సహాయం చేయలేను క్షమించు అన్నాడు అంత శతధనువుడు అక్రూని ప్రార్థించగా మిత్రమా బలరామకృష్ణ యొక్క శక్తి స్థాపన చేసిన వారు ఎవరు కూడా వారిని ఎవరు ఎదిరించి ఎలా ఎదిరించగలరు శ్రీకృష్ణుడు బాలురుగా ఉండగానే గోవర్ధన పర్వతం వాడు సకల ప్రాణులకు ఆత్మస్వరూపణ కృష్ణుకు నమస్కరిస్తున్నాను ఈ విషయంలో నేను నీకు సహాయం చేయలేనని అక్రూరుడు చెప్పాడు ఆ మాటలు విన్న శతధనువుడు మరొక మార్గం లేక శమంతగమణిని అక్రుని అప్పజెప్పి వేగంగా పరిగెత్తే గుర్రం ఎక్కి పారిపోసాగాడు బలరామకృష్ణుడు రథం మీద శతధను వెంబడించాడు శతధను గుర్రం అరిసిపోయి ఒక ఉజ్యాను వద్ద పడిపోయింది శతధనువుడు భయంతో పరిగెత్తసాగాడు కృష్ణుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి శతధర్ముని శిరస్సును ఖండించాడు సమంతగముని కోసం వెతకగా మణి శతధర్ముని వద్ద లభించలేదు కృష్ణుడు బలరామునితో అన్న మన ప్రయత్నం అంతా వృధా అయింది మణి మాత్రం దొరకలేదు అన్నాడు అంతట బలరాముడు కృష్ణుని ద్వారకు వెళ్ళిపోమని సలహా ఇచ్చి తాను తన మిత్రుడిని బట్టి మిదిలారగ రాజుని జనక మహారాజును చూడటానికే వెళ్ళాడు జనకుడు బలరాముని ప్రేమతో ఆహ్వానించాడు బలరాముడు చాలా కాలం మిదిలిలోనే ఉండిపోయాడు జరకని వచ్చేటువంటి స్నేహభావంతో అలా ఉండిపోయాడు ఆ సమయంలో దుర్యోధనుడు వచ్చి బలరాముని వద్ద యుద్ధాన్ని అభ్యసించాడు శ్రీకృష్ణుడు ద్వారక వెళ్ళి తాను సతదను వదించిన విషయం మణి దొరకలేదనే విషయం సత్యభామకు చెప్పాడు పిదప మరణించిన సత్రాజిత్తు కథడు ఉత్తర జరిపించాడు శ్రీకృష్ణుడిచే శతధనువుడు చంపబడిన విషయం తెలుసుకున్నటువంటి కృతవర్మ అక్రూరుడు మిక్కిలి భయపడిపోయారు కృష్ణుడు తమను కూడా సంహరిస్తాడేమో భయపడి వారిద్దరూ ద్వారకా నగరం వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు అక్రూరుడు ద్వారకను వదిలి వెళ్ళటం వలన ద్వారకలో అనేకమైన అరిష్టాలు సంభవించాయి దవికమైన శారీరకమైన బాధలు ప్రజలకు కలిగాయి ఆ అరిష్టాలకు కారణం అక్రూరుడు ద్వారకా నగరు విడిచి వెళ్ళడమేనని తరచిన కొందరు పెద్దలు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ఓ వాసుదేవ పూర్వం కాశీనగరంలో వర్షాలు కరువక కరువు ఏర్పడితే కాశీరాజు స్వల్పల్ స్వఫల్కుడనే మహాముని పిలిచి తన కుమార్తె అయినటువంటి గాంధీని అతనికి ఇచ్చి వివాహం చేసి వారిని తన రాజ్యంలో ఉండమని చెప్పగా వారట్లే ఉన్నారు అప్పటి నుంచి ఆ రాజ్యంలో వర్షాలు చక్కగా కురిశాయి ఆ స్వపన్కుని కుమారుడే అక్రూరుడు ఇతడు కూడా అటువంటి మహత్తు గలవాడే కనుక అక్రూని తిరిగి ద్వారకు రప్పిస్తే ఈ అరిష్టాలన్నీ తొలగిపోతాయి అని విన్నవించాను అంతటి కృష్ణుడు అక్రూని జాడ తెలుసుకుని దోతలు పంపి అక్రూని ద్వారకు తిరిగి రమ్మనమని కబురు పంపించాడు అక్రూరుడు కాశీలో స్థిరపడి మణి ప్రభావం లభించినటువంటి బంగారంతో ధనంతో లోక కళ్యాణం కోసం యజ్ఞాలు ధర్మకార్యాలు దానాలు చేయసాగాడు కృష్ణుని ఆహ్వానాన్ని మన్నించిన అక్రూరుడు ద్వారక్కు వచ్చి కృష్ణుని కలిశాడు కృష్ణుడు ఒక సభ ఏర్పాటు చేసి అక్రుని ఆహ్వానించి అకు శతర్ముడు సమంతగమని నీ దగ్గర ఉంచాడనే విషయం నాకు తెలుసు నీవు భయంతో ద్వారక్కు నుండి ఇతర దేశానికి వెళ్ళిపోయిన మణిబల్ల లభించే బంగారంతో నీవు సత్కార్యాలు చేస్తున్నందు వలన నాకెంతో సంతోషంగా ఉన్నది ఆ మీద నాకు హక్కు లేదు అది సత్యభామిక మణి చెందుతుంది అయినా కూడా పవిత్రాత్మణమైనటువంటి నీవే ఆ మణిని నీ దగ్గర ఉంచుకుని ఆ వచ్చేదనంతో సత్కార్యాలు చేస్తూ ఉండు కానీ చాలామంది ఆ మణి నా వద్దే ఉందనే అపోహతో ఉన్నారు కావున ఆ దివ్యమణిని ఒకసారి తెచ్చి సభలో అందరికీ చూపించు అని చెప్పాడు అంత అక్రూరుడు ఆ మణిని తెచ్చి సభలోని వారు అందరికీ చూపించాడు తర్వాత కృష్ణుని ఆదేశంపై ఆ మణిని అక్రూరు తన వద్దే ఉంచుకున్నాడు లెక్క ఇంటి ప్రమాదం నుండి పాండవులు క్షేమంగా బయటపడ్డారన్న విషయం కొన్నాళ్ళకు తెలిసాడు కృష్ణుడు వారిని చూచడకు సాత్యకి మొదలటి వారిని వెంట పెట్టుకుని ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు కృష్ణుని చూడగానే పాండవులు పరమానంద భరిదలయ్యారు వారు గౌరవ మర్యాదలతో కృష్ణుని ఆహ్వానించారు కృష్ణుడు ధర్మరాజుకు భీమునుకు నమస్కరించాడు అర్జునుని అక్కులు చేర్చుకుని ఆలింగనం చేసుకున్నాడు తనకు నమస్కరించినటువంటి నకుల సహదేవులను ఆశీర్వదించాడు కృష్ణుడు తన మేనత్తే కుంతీదేవికి పాదాపవందనం చేశారు ఒకరినొకరు కుసలప్రసలు వేసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు కుంతీదేవికి తాము పడిన కష్టములు గుర్తుకురాగా కన్నీరు పెట్టుకుని గద్గ స్వరంతో కృష్ణునితో నాయనా కృష్ణ నీ దైవల్ని మేము కష్టాల బయటపడ్డాం నీవు మా క్షేమ సమాచారం వివరించడకు అక్రుని పంపించినప్పటి నుండి మేము బోరట పొందాం నీ అనుగ్రహం వలన నా బిడ్డలు ఇప్పుడు క్షేమంగా ఉన్నారు అన్నది ధర్మరాజు కూడా కృష్ణునితో బావ గొప్ప యోగేశ్వరులకు కూడా నీ దర్శనం లభించదు కానీ పరమపురుషులమే నీవు మా బంధువు మా అదృష్టము నీవే మా వద్దకు వచ్చి మా క్షేమ సమాచారం తెలుసుకుంటున్నావు ఇది మా పుణ్యబలం కృష్ణ నువ్వు కొత్త కాలం మాతో ఇక్కడే గడపాలని కోరుకుంటున్నాను అన్నాడు ఆ మాటకు అంగీకరించిన కృష్ణుడు వర్షాకాలం నాలుగు నెలలు పాండవులతో గడపాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు కృష్ణార్జునులు ఆయుధాలు ధరించి విహారానికి ఒక అరణ్యానికి వెళ్ళారు అడవుల్లో వారు తపస్ చేసుకునే మునుల రక్షణ కోసం కొన్ని క్రూరమృగాలను వేటాడారు వారిచ్చడ ఇద్దరూ దప్పిక తీర్చుకుంటానికి యమునా నదీ తీరానికి వెళ్ళారు అక్కడ సంచరిస్తున్న ఒక అందమైన కన్యను వారు చూశారు అంతటి అర్జునుడు ఆమె వద్దకు వెళ్ళి ఆమె పుట్టిపోర్వత్రాల గురించి ప్రశ్నించాడు అంతటా కన్య అర్జునుతో మహాత్మా నేను సూర్యభగవాని పుత్రికను నా పేరు కాడింది విష్ణువును భర్తగా పొందాలని నేను తపస్సు చేస్తున్నాను నా తండ్రి నా కోసం ఇక్కడ జలాలలో ఒక భవనం నిర్మించాడు ఆ విష్ణువు అనగా కృష్ణుడి యొక్క దర్శనం అయ్యే వరకు ఇక్కడే తపస్సు చేస్తుంటాను అన్నది ఆ సమయంలో అర్జునుడు ఆ కన్య గురించి శ్రీకృష్ణు పూర్తిగా వివరించాడు దయామైన కృష్ణుడు కాళిందిని తన వెంట పెట్టుకుని రథంపై తీసుకువెళ్ళాడు శ్రీకృష్ణుడు విశ్వకర్మను పిలిచి అతనిచే పాండవుల కోసం ఒక మనోహరమైన నగరాన్ని ఇంద్రప్రస్థంలో నిర్మింపజేశాడు ఆ నగరంలో కృష్ణుడు పాండవులతో సహా కొన్నాళ్ళు సంతోషంగా గడిపాడు ఒకరోజు అగ్నిదేవుడు కృష్ణార్జున వద్దకు వచ్చి తాను కాండవనాన్ని దహించేటప్పుడు ఇంద్రుడు అడ్డపడకుండా సహాయం చేయమని ప్రార్థించాడు కృష్ణుడు అర్జునుకు సారథిగా ఉండి అగ్నిదేవుని రక్షణగా నిలిచి కాండవన దహనానికి వారు సహకరించారు అగ్నిదేవుడు సంతుష్టుడై అర్జునులకు శ్వేతాశములతో కూడినటువంటి ఒక దివ్య రథమును దివ్యమైన ధనస్సును అక్షయ తునిరాలను అభేద్యమైన కవచాన్ని ప్రసాదించాడు అర్జునుడు అగ్ని ప్రమాదము నుండి మయుడైనటువంటి దానం రక్షించాడు అందు కృతజ్ఞతగా మయుడు ఒక అద్భుతమైన సభామందిరాన్ని నిర్మించి అర్జునుకు బహుకరించాడు దానినే మయసభ అని అంటారు కొన్ని నెలలు కృష్ణుడు ధర్మరాజులతో గడిపి వారు ఆమోదముతో ద్వారకు తిరిగి వచ్చాడు పిమ్మట కృష్ణుడు తల్లిదండ్రుల అనుమతితో కాళిందిని వివాహం చేసుకున్నాడు పిదప అవంతి దేశాధిపతులైనటువంటి బిందుడు అనువిందుడు మొదటి నుంచి దుర్యోధను మిత్రులు కానీ వారి సోదరైన మిత్రమింద మాత్రం మాత్రం కృష్ణునియందు అనురాగాన్ని కలిగి ఉండేది మిత్రవింద తల్లి అయిన రాజాదిదేవి కృష్ణుడికి మేనత్ అవుతుంది మిత్రవిందకు స్వయంవర సభ ఏర్పాటు చేసినప్పుడు కృష్ణుడు అందరి సమక్షంలో బలవంతంగా మిత్రవిందను ఎత్తుకుపోయి వివాహం చేసుకున్నాడు కోసల దేశాధిపతి అయిన నగ్నజిత్తు గొప్ప సదాచార సంపన్నుడు ఆయనకు సత్య అనే కుమార్తె ఉన్నది ఆమె గొప్ప సత్యను సత్యనందరూ కూడా నాగనజితి అని పిలుస్తారు అనగా నగ్నజిత్తు కుమార్తె అని అర్థం నాగనిచిత్తి నుండి మొదటి నుండి కృష్ణుడే తన భర్త ఒక కోరికతో ఉన్నది నగని వద్ద మదించినటువంటి ఏడు వృషభాలు ఉన్నాయి వాటిని లొంగదీసి బంధించిన వానికే తన కుమార్తె నుంచి వివాహం చేస్తానని నగ్ని చిత్తు ప్రకటించాడు నాగని వివాహం వాడదలిచిన కృష్ణుడు కోసల దేశానికి వెళ్ళాడు నగని చిత్తు ఏర్పడి నియమం ప్రకారం కృష్ణుడు వృషభాల వద్దకు వెళ్ళాడు కృష్ణుడు ఒకేసారి ఏడు రూపాలు ధరించి ఏడు వృషభాలను అవలీలగా లంకదీసి వాటిని పగ్గములతో బంధించాడు కృష్ణుని సామర్థ్యానికి నగ్న అగ్నిజిత్తు తన కుమార్తెను అగ్నిజితిని కృష్ణునికి ఇచ్చి వైభవంగా వివాహం జరిపించాడు అనేక కానుకలను కూడా సమర్పించాడు శ్రీకృష్ణుని మరొక మేనత్తైన శృతకీర్తి కేకయ దేశపు రాణి ఆమె కుమార్తె కుమారులు సంతర్ధనాథులు ఆమె కుమార్తె పేరు మద్ద భద్ర సంతర్ధనాథులు తమ సోదరైన భద్రను కృష్ణునికి ఇచ్చి వివాహం చేశారు పిదప మద్రదేశాధిమతి అయినటువంటి అతని యొక్క కుమార్తె లక్ష్మణను వివాహం చేసుకోవాలని కృష్ణుడు అనుకున్నాడు గరుత్మంతుడు స్వర్గం నుంచి అమృతం ఎత్తుకు వచ్చినట్లుగా కృష్ణుడు స్వయంవర మండపం నుండి లక్ష్మణ్ వచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు ఆ విధంగా శ్రీకృష్ణుడు ఈమెందని వివాహం చేసుకోవటం జరిగింది తర్వాత కథను తర్వాత రాబోయే భాగంలో తెలుసుకుందాం